మాయమాటలతో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని తమను వేధిస్తున్నారంటూ అరుణ్ కుమార్ అనే వ్యక్తిపై గీతాంజలి, లక్ష్మి అనే ఇద్దరు మహిళలు విశాఖపట్నం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన అరుణ్ కుమార్ చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం విశాఖ వచ్చారని, ఓ సినిమా థియేటర్లో పనిచేసేవారని గీతాంజలి అన్నారు. ఆ సమయంలో ప్రేమ పేరుతో తన వెంటపడి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న అరుణ్ ఇప్పుడు తనను వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు గీతాంజలి. మా ఆయన నన్ను డ్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 3 సంవత్సరాలకి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత మా ఆయన ఒక అమ్మాయి ఇచ్చారు, అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఏంటి ఇలాంటి పని చేస్తున్నావు కుమారు అని అడిగితే, నీకెందుకు నా ఇష్టం అనుకొని నాకు గట్టు టైప్ లాంటిది దాని మీదకి కడుపుతున్నదాన్ని తోస్తాడు. తర్వాత ఇంకొక అమ్మాయిని తెచ్చాడు, ఎప్చర్ చేసిన అమ్మాయిని ఇంకొక అమ్మాయిని తెచ్చాడు. అలా 9 మందిని తెచ్చి ఇంటికాడ పెట్టేవాడు. కానీ ఘోరమైన దెబ్బలు కొట్టేవాడు. తలుపులు వేసేసి బట్టలు ఇప్పేసి బెల్టలతో కొట్టేవాడు, సూదులతో పొడిచేవాడు, అలా టార్చర్ పెట్టేవాడు. కానీ అడిగేదాన్ని కాదు, అలాగుండిపోయేదాన్ని. తనను కూడా అరుణ్ కుమార్ మోసం చేసి పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెట్టారంటున్న మరో మహిళ లక్ష్మి వాదన ఇది. మేము మామూలుగా చనిపోయారని మేము అనుకున్నాం అలాగని, కానీ తర్వాత తెలిసింది తనను తనతోనే ఒప్పుకున్నాడు. నేనే చంపాను మీ ఆయన, నీకోసమే నేను చంపాను. నువ్వు కానీ నాతో ఉండకపోతే మాత్రాన నీ మీద కేసు పెడతాను, నువ్వే చంపని చెప్పేసి నన్ను విరికించి నాకు అలా చేస్తానని చెప్పి నాకు టార్చర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి సంవత్సరం దాకా ఉంచి నాకు మక్కలర కొట్టడం, కళ్ళు మీద కొట్టడం, నాకు ఇష్టం లేకపోతే నేను ఉన్నా చేయనన్నా సరే నన్ను అలాగే లొంగ తీసుకొని కొట్టడం, గట్టడం, చేయడం, చందడం నాకు అలాగే ఉంచాడు. తర్వాత నన్ను ఎంక్వైరీ చేస్తే నేను 9 అదే 9 బ్యారెల్ లెక్క మీద నాకు తేలింది అలాగని సరే మొత్తం లాగితే చాలా మంది బ్యారెల్ తనకు ఉన్నారంట. అరుణ్ కుమార్ వేధింపులపై ఈ ఇద్దరు మహిళా సంఘాలను ఆశ్రయించారు. వీళ్ళిద్దరూ వాయిస్ మెసేజ్ ద్వారా కమిషనర్ గారికి 1 వారం రోజుల క్రితం కంప్లైంట్ చేశారు. ఆ వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అంటే అతను మారణాయుధాలతో తీసుకున్న ఫోటోలు, అతను 8 మంది అమ్మాయిలతో దిగినటువంటి ఫోటోలు, వాళ్ళతో పుట్టించుకున్నటువంటి ఆధార్ కార్డులు, అలాగే అతని ఆడియో ఎవరెవరితో ఏం మాట్లాడాడు, ఆ ఆడియో క్లిప్పింగ్స్ వింటే అతను వ్యభిచారం రాకెట్ నడుపుతున్నాడు అనేది ఎవరికైనా అర్థమవుతుంది. అలాగే గంజా ఇంట్లో పెట్టి గంజాయితో తీసుకున్న ఫోటోలు, లిక్విడ్ గంజాయి ఫోటోలు, తుపాకీ, నాన్ చాక్లు, పెద్ద కత్తులు, బరిసెలు, వీటితో అతను తీయించుకున్న ఫోటోలు, ఇవన్నీ కూడా కమిషనర్ గారికి త్రూ వాట్సాప్ వీళ్ళు పెట్టి కంప్లైంట్ చేశారు. మేము మొత్తం వివరాలన్నీ సేకరించి ఇవన్నీ వీళ్ళు చెప్తున్న దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయనే సాటిస్ఫై అయిన తర్వాత మేము ఈ విషయాన్ని బయటకు తీసుకుని వచ్చాము. కంచరపాలెం పోలీసులు ఈ ఫిర్యాదుపై సరిగా స్పందించలేదని మీడియాలో వార్తలు రావడంతో ఏపీ డీజీపీ స్పందించారు. వెంటనే ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీసులను ఆదేశించారు. దాంతో కంచరపాలెం పోలీసులు 498A, 506, 509, 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలించి 1 ఏప్రిల్ అరుణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ కుమార్ వినియోగిస్తున్నట్టు మీడియాలో వచ్చిన ఫోటోల్లో ఉన్న ఆయుధాల్లో ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉపయోగించిన ఆయుధమని విశాఖ పోలీస్ కమిషనర్ మీడియాతో చెప్పారు. ఇప్పుడు ఎన్క్వైరీ నడుస్తూ ఉంది, కేసెస్ రిజిస్టర్డ్, దట్ పర్సన్ ఇస్ అరెస్టెడ్. నేను దాని మీద ఇన్వెస్టిగేషన్ మీద ఇప్పుడు మాట్లాడడం without that report it will be wrong on my part, but I'll show you one photo. Mottam photos chuste one photo is of interest naku there, because dantlo oka pistol undi, pistol undi dantlo konni bullets unnai, chusara? You get a photo of this pistol in that 20, in that 12 photos. Mikta photos unnai, I know what remaining photos are there. రిమైనింగ్ ఫొటోస్ గురించి కూడా నాకు ఐడియా ఉంది. దిస్ ఇస్ పాకిస్తాన్ మ్యాప్ అండ్ దిస్ వెపన్ బిలాంగ్స్ టు అభినందన్, విచ్ ఇస్ షోన్ యాజ్ ఇన్ యెస్టర్డేస్ ఫొటోస్.